హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే, గూగుల్ మ్యాప్స్ ద్వారా ఏదైనా ఒక ప్లేస్ని కానీ లేదంటే ఒక రోడ్ని కానీ పర్టికులర్గా ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్కి డిస్టెన్స్ని కొలవడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం ముందుగా మీరు ఏం చేయాలంటే, మీ మొబైల్లో లొకేషన్ అనేది ఆన్ చేసుకోవాలి. చూడండి, లొకేషన్ ఉంది చూసారా, దీన్ని ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా లొకేషన్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలి. చూడండి, మ్యాప్స్ అప్లికేషన్ వచ్చేసారా, దీన్ని ఓపెన్ చేయాలి. అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇది డిఫాల్ట్గా ఉంటుంది. ఈ విధంగా దీన్ని మనం దీన్ని శాటిలైట్ మోడ్లోకి చేంజ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ పైన చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో ఉంచేసారా, మ్యాప్ టైప్ సింబల్ కనిపిస్తుంది చూసారా. దీని మీద ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మనకి శాటిలైట్ అని చూపిస్తుంది. దీని మీద ట్యాప్ చేస్తే మనకి శాటిలైట్ మోడ్గా చేంజ్ అయిపోతుంది. ఇదైతే డిఫాల్ట్గా ఇక్కడ ఉంచేసారా సెలెక్ట్ అయ్యి. దీని మీద ట్యాప్ చేస్తే మనకి శాటిలైట్ మోడ్గా చేంజ్ అయిపోతుంది. దీని మీద ట్యాప్ చేసి చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ పైన ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది చూసారా, అక్కడ దీని మీద ట్యాప్ చేసినట్లయితే తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్లయితే కిందన సెట్టింగ్స్ అనేసి ఇలా ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఈ కింద చూడండి, ఇక్కడ చూసారా స్టార్ట్ మ్యాప్స్ ఇన్ శాటిలైట్ వ్యూ అనేసి ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ ఆప్షన్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ ఈ బటన్ ఉంటుంది, దీని మీద ఇలా ట్యాప్ చేసి ఎనేబుల్ చేసుకున్నట్లయితే మనకి ఈ మ్యాప్ అనేది శాటిలైట్ మోడ్లోకి చేంజ్ అయిపోతుంది. చూసారా, మ్యాప్ అనేది చేంజ్ అయిపోయింది చూసారా శాటిలైట్ మోడ్లోకి. ఈ విధంగా కూడా ఆన్ చేసుకోవచ్చు, లేదంటే దీని మీద ట్యాప్ చేసి కూడా ఆన్ చేసుకోవచ్చు. ఈ విధంగా శాటిలైట్ మోడ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఏ ప్లేస్ని అయితే కొలవాలనుకుంటున్నాం ఆ ప్లేస్ అనేది జూమ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా జూమ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ కొలవాలనుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొలవాలనుకుంటున్నారో ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీరు ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నట్లయితే అక్కడ పాయింట్ అనేది సెలెక్ట్ అయ్యి ఆ ఏరియా అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ చూసారా, చూపించిన తర్వాత దీన్ని ఇలా పైకి పట్టుకుని లాగినట్లయితే ఇక్కడ మెజర్ డిస్టెన్స్ అనేసి ఆప్షన్ విధంగా ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఆ పాయింట్ అనేది హైలైట్ అవుతుంది సార్, హైలైట్ అయింది చూసారా. ఇప్పుడు ఏం చేయాలంటే, దీన్ని పట్టుకొని ఇలాగ రోడ్ ద్వారా ఇలా తీసుకెళ్ళాలి. చూసారా, ఇలాగ స్క్రీన్ జరుపుతుంటే ఇలా వేలుతో స్క్రీన్ ఎలా జరిపారనుకోండి, అలా లైన్ అనేది తిన్నగా వెళ్తుంది చూసారా. వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎంత డిస్టెన్స్ వెళ్ళింది చూపిస్తుంది చూసారా, 82 మీటర్స్ ఇక్కడ వరకు. ఇక్కడ టర్నింగ్ వచ్చింది కదా, ఈ టర్నింగ్ దగ్గర ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసినట్లయితే అక్కడ ఒక పాయింట్ అనేది యాడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా జరుపుకోవాలి. ఇలాగా స్ట్రైట్గా ఉంటే తిన్నగా వెళ్ళిపోవచ్చు, ఇక టర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎంతవరకు కావాలంటే అంతవరకు. స్ట్రైట్గా ఉంటే తిన్నగా వెళ్ళిపోవడమే. మళ్ళీ బ్యాక్ రావాలంటే ఇక్కడ పైన యారా ఉంచేసారా బ్యాక్ సైడ్కి, దీని మీద ట్యాప్ చేస్తే మళ్ళీ బ్యాక్ అవి క్యాన్సిల్ అవుతుంటుంది పాయింట్ అనేది. మళ్ళీ కావాలంటే పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలా ఇలా మీకు ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు ఎలా చేసుకున్నట్లయితే ఇక్కడ చేంజ్ అవుతుంది చూసారా. ఇక్కడ కిలోమీటర్స్ చూపిస్తుంది, ఇక్కడ 450 మీటర్స్ అనమాట, 456 మీటర్స్. ఇలాగ మీరు ఎంత దూరం తీసుకెళ్తే అంత దూరం ఇక్కడ మీకు డిస్టెన్స్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ కిలోమీటర్స్లో ఉంది, దీన్ని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇదే విధంగా మీరు రౌండ్ సర్కిల్ అయినా సరే, స్క్వేర్ అయినా సరే, ఇలా రోడ్ అయినా సరే, మీరు ఈ విధంగా డిస్టెన్స్ అనేది కొలుసుకోవచ్చు. కరెక్ట్గా మనం డిస్టెన్స్ ఎంత ఉన్నదని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కిలోమీటర్స్లో చేంజ్ చేసుకోవాలి, అది ఎలా చేంజ్ చేసుకోవాలి చూపిస్తాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలాగా ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా పైన, దీని మీద ఇలా ట్యాప్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనేసి ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్టెన్స్ యూనిట్స్ అనేసి ఇలా ఉంటుంది, దీని మీద ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి 3 ఆప్షన్లు వచ్చేసి, ఒకటి ఆటోమేటిక్, కిలోమీటర్స్, మైల్స్ అని ఉంది. మామూలుగా అయితే ఆటోమేటిక్ ఉంటుంది, మనం కిలోమీటర్కి దీని ఎలా ఉంటుందో మామూలుగా అయితే ఇంకా ఆటోమేటిక్గా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం కిలోమీటర్కి దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటే కిలోమీటర్స్లోకి వచ్చింది చూసారా. ఈ విధంగా కిలోమీటర్లు పెట్టుకున్నట్లయితే మనకి కింద కిలోమీటర్స్ రూపంలో చూపిస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చాలా ఈజీగా గూగుల్ మ్యాప్స్ ద్వారా ఏదైనా ప్లేస్ డిస్టెన్స్ అనేది మనం ఈ విధంగా కొలుసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.